మీడియా మిత్రులందరికీ నమస్తే ముందుగా మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్స్కి ఆహవాలకి మారుతి గారికి నాగవంశ గారికి నాతో పాటు యాక్ట్ చేసిన నా కో యాక్టర్స్ అందరికీ టెక్నీషియన్ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లి ప్రశాంతంగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసి అందరు నవ్వుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూడా చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునే సినిమా ఇది ట్రూగా నిన్న కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇది అందరు చూడాల్సిన సినిమా పిల్లలు ఫ్రెండ్స్ అందరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా థియేటర్లో మేము పొద్దున సంధ్యా థియేటర్కి వెళ్ళి చూసినాం ఆడందరూ ఎంజాయ్ చేసిర్రు సాయంత్రం ఎర్రగడ్డలో గోకుల్ థియేటర్ దగ్గర కూడా వెళ్ళినాం మేము వెళ్ళి ఆడియన్స్ ఆడియన్స్లో కూర్చొని చూసినాం ఎట్లుందో సినిమా ఎట్ల రెస్పాన్స్ వస్తుందని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే నిన్న ఒక యూట్యూబ్లో చూసిన ఒక యూట్యూబ్ రివ్యూ ఏమొచ్చిందంటే హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది దాని చుట్టూ కథ నడుస్తా అని ఎవరు అన్నారు దయచేసి సినిమాను చూసి రివ్యూ రాయండి మేము యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో ఈ సినిమాను తీయడానికి మేము ప్రత్యక్షంగా చూసినాం ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఎంత రిస్క్ ఉంటుందో అందరికీ తెలుసు ఎందుకంటే మా అందరి కష్టం ఒక్క రోజులో మీరు సినిమా చూడకుండా రివ్యూ రాయడం వల్ల జీవితాలు తారుమారు అవుతాయి నాశనం అవుతాయి అందరికీ తెలిసిందే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి సినిమాను చూసి యాజ్ ఇట్ ఈజ్గా రివ్యూ రాయండి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాం కానీ సినిమాను చూడకుండా ఏది పడితే అది రాస్తే ఏమవుతుందంటే చాలా జీవితాలు ఆధారపడి ఉంటాయి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సినిమా అయితే ఆడియన్సే చెప్తున్నారు చాలా బాగుంది చాలా పాజిటివ్గా ఉంది అని నిజంగా చాలా బాగుంది దయచేసి అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్స్కి ఈ స్టేజ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కవిత గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఒక చిన్న మీడియా వారందరికీ